वेलकम बैक टू केवीआर इंस्टिट्यूट इंतमुंदे वीडियो थैंक्स एप्पुडु चेप्पाला अनि चेप्पुकुन्नामु ई वीडियो थैंक्स अने एदुटि व्यक्ति चेप्पिनप्पुडु मीरु बदुलु एं चेप्पाली चाला मंदिनि गमनिस्तुंटानि इंग्लीश राने वाळ्ळु चेसे पनि एंटंटे थैंक्स अन्नप्पुडु एं चेप्पालनि अर्थं काक नव्वुतारु थैंक्स अंटे अम्मडे नव्वुतारु ఆ నవ్వులో అర్థం ఏందంటే నాకు అనిపిస్తది వాళ్ళని చూసినప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను నవ్వాను కదా అంటే మీరు థ్యాంక్స్ అని చెప్పినారు నేను నవ్వాను ఎందుకంటే మళ్ళీ థ్యాంక్స్ చెప్తే బాగుండదు గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కానీ థ్యాంక్స్ అంటే మళ్ళీ థ్యాంక్స్ అని అనుకో బాగుండదు ఒక్కసారి మీరు ఆలోచించండి థ్యాంక్స్ అంటే ఏం చెప్పాలో మీరు ఏం చెప్తారో ఆలోచించండి అది మనసులో పెట్టుకోండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను ఆ తర్వాత మీరు ఎంతవరకు మీరు చెప్పారో మీకు అర్థమవుతుంది సరే అనుకున్నారా ఓకే మీరు అనుకున్న ఉన్నాయో చూద్దాం దానికంటే ముందు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనం ఎవరికైనా జనరల్గా మీరు చాలా హెల్ప్ చేశారండి థ్యాంక్స్ అని అంటే మనం ఏమంటాం తెలుగులో పర్వాలేదని అంటాం కానీ ఎదుటి వ్యక్తి థ్యాంక్స్ అన్నప్పుడు మనం పర్వాలేదని తెలుగులో అంటే బాగుండదు నవ్వుతే ఇంకా బాగుండదు కాబట్టి ఇంగ్లీష్లోనే మళ్ళీ మనం బదులు చెప్పాలి ఆ బదులు చెప్పేటప్పుడు కూడా మీకు తెలుసు ఒకటి రెండు తెలుసు బట్ నాలుగైదు ఎక్స్ప్రెషన్స్ మీరు తెలుసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాట్లాడచ్చు ఎలా అనేది చూద్దాం ఓకే ఇప్పుడు ఎదుటి వ్యక్తి థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మెనీ థ్యాంక్స్ ఇలా ఏదైనా అంటుంటాడు చిన్న చిన్న వాటికి థ్యాంక్స్ ఒక మనిషి మీకు అడ్డంగా ఉన్నాడనుకోండి కొంచెం పక్కకు జరండి ప్లీజ్ మేము అంటే ఎంబడి అతను జరిగిన వెంటనే మీరేమంటారు థ్యాంక్స్ అంటారు ఇంకొంచెం పెద్ద హెల్ప్ చేశారనుకోండి థ్యాంక్స్ ఎల్ లాట్ అంటారు ఇంకా ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం సో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇలా అన్నప్పుడు మీరు నవ్వద్దండి నవ్వకుండా ఇక్కడున్న వాటిల్లో ఏదో ఒకటి వాడండి డోంట్ మెన్షన్ నాట్ ఎట్ ఆల్ ఐ ఆమ్ గ్లాడ్ యు లైక్ ఇట్ దట్స్ ఆల్ రైట్ ఇట్ ఈస్ మై ప్లెజర్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి డోంట్ మెన్షన్ అంటే నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సినంత పెద్ద సహాయం నేనేం చేయలేదు డోంట్ మెన్షన్ అదేవిధంగా నాట్ ఎట్ ఆల్ అంటే ఏం లేదు పర్వాలేదు అన్న దాంట్లోనే అంత మీరు చెప్పాల్సిన విషయం కాదండి ఐఎమ్ గ్లాడ్ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నా నచ్చినందుకు లేదా నువ్వు థ్యాంక్స్ చెప్పినందుకు నాకు నువ్వు యూ లైక్ ఇట్ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పినందుకు ఐఎమ్ గ్లాడ్ నాకు సంతోషంగా ఉంది దట్స్ ఆల్ రైట్ దట్స్ ఆల్ రైట్ అంటే ఇట్స్ ఆల్ రైట్ అని కూడా వచ్చి ఇట్స్ ఆల్ రైట్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ పర్వాలేదండి నేను అంత పెద్ద సహాయం ఏం చేయలేదుగా మన తెలుగులోనే రకరకాల ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కదా పర్వాలేదు ఏమంటే మీరు థ్యాంక్స్ చెప్పి అంత పెద్ద పని నేను చేయలేదండి ఇట్స్ మై ప్లెజర్ సో ఇట్లా ఏదో ఒకటి థ్యాంక్ యూ అనగానే డోంట్ మెన్షన్ నాట్ ఎట్ ఆల్ ఐఎమ్ గ్లాడ్ యూ లైక్ ఇట్ అన్నీ చెప్పొద్దండి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి ఏదో ఒకటి చెప్పండి ఒక విధంగా చెప్పాలి ఇవన్నీ బయట చేయండి ఒక్కసారి మీరు ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మెనీ థ్యాంక్స్ ఎట్లా బయట చేశారో అది ఒక్కొక్కసారి మీరు వాడారనుకోండి ఇప్పుడు ఐదు సార్లు వాడారనుకోండి మీకు మైండ్గా రిజిస్టర్ అయిపోద్ది ఎప్పుడోసారి నువ్వు అడిగించినప్పుడు థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా చెప్తుంటారు అదేవిధంగా నాట్ ఎట్ ఆల్ డోంట్ మెన్షన్ ఐఎమ్ గ్లాడ్ యూ లైక్ ఇట్ దట్స్ ఆల్ రైట్ అంటాము ఇట్స్ ఆల్ రైట్ కూడా అనొచ్చు ఇట్స్ మై ప్లెజర్ ఓకే అంటే థ్యాంక్స్ ఎవరైనా థ్యాంక్స్ అన్నప్పుడు నవ్వద్దు వీటిల్లో ఏదో ఒకటి చెప్పండి అదేవిధంగా మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నప్పుడు వీటిల్లో ఏదో ఒకటి చెప్పండి ఓకే అదేవిధంగా ఇప్పుడు మేము కొత్తగా మా ఇన్స్టిట్యూట్ యాప్ అండి ప్లేస్టోర్లో అప్లోడ్ చేశాము ఎవరైనా దాన్ని మీరు ప్లేస్టోర్లో ఇప్పుడు మీరు వాట్సాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటున్నారో అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి కేవీఆర్ ఇన్స్టిట్యూట్ టైప్ చేయండి కేవీఆర్ ఇన్స్టిట్యూట్ టైప్ చేసేసి అక్కడ ప్లేస్టోర్కి వెళ్ళి కేవీఆర్ ఇన్స్టిట్యూట్ టైప్ చేసి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అక్కడ మీకు తెలుగు ద్వారా తమిళం కన్నడ మలయాళం హిందీ ఇంగ్లీష్ అన్నీ వీడియోస్ అయితే అక్కడ శాంపిల్ వీడియోసే పెట్టాము కంప్లీట్ వీడియోస్ కూడా ఉన్నాయి
ఒకవేళ మీరు పేమెంట్ చేసేటట్టయితే చేసి తీసుకోవచ్చండి. అంటే అసలు ముందు మీరు తెలుగు ద్వారా తమిళం నేర్చుకోవాలా, లేదా తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలా, తెలుగు ద్వారా మలయాళం నేర్చుకోవాలా, మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా యాప్ మటుకు ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ లైక్ వాట్సాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారో అలానే చేసుకొని ఒక్కొక్క లాంగ్వేజ్లో కొన్ని పుస్తకాలు కొన్ని వీడియోస్ పెట్టాము, అవన్నీ చూడండి. మీకు నచ్చితే పేమెంట్ కట్టి దీంట్లో తీసుకోవచ్చండి. అదేవిధంగా మీకు ప్లేస్టోరు తెలియదు ఎలా ఎలా అని అనుకుంటే మీకు పూర్తి వీడియోలు మరియు పీడిఎఫ్ బుక్స్ కావాలనుకుంటే పూర్తి వివరాలకు ఈ నెంబర్కి అండి 9789099589 అని. మీకు తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే సెండ్ ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి, సెండ్ టు తెలుగు టు ఇంగ్లీష్, సెండ్ టు ఇక్కడ తప్పండి, సెండ్ తెలుగు టు ఇంగ్లీష్ ఫుల్ డీటెయిల్స్ అని మెసేజ్ పెట్టండి. అదేవిధంగా మీకు తమిళం నేర్చుకోవాలనుకుంటే సెండ్ తెలుగు టు తమిళ్, అంటే ఇంగ్లీష్ ప్లేస్లో తమిళ్ అని పెడతారు. మీకు కన్నడ నేర్చుకోవాలంటే తెలుగు టు కన్నడ అని పెట్టండి. ఓకే, ఇది టైపింగ్ మిస్టేక్ అండి, సెండ్ టు అనకూడదు, ఇక్కడ సెండ్. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. తర్వాత వీడియోలో ఇప్పుడు థ్యాంక్స్ వేరే వాళ్ళు చెప్పినప్పుడు మీరు సైలెంట్గా ఉంటే బాగుండదుగా, మళ్ళీ మీరు థ్యాంక్స్ అని చెప్తే బాగుంటుందా? బాగుండదు. వేరే వాళ్ళు థ్యాంక్స్ అని చెప్పినప్పుడు మీరు ఏం చెప్పాలనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓకే, అంతవరకు బాయ్. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి, తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.